हाय फ्रेंड्स नमस्ते वेलकम बैक टू अवर चैनल सत्य व्लॉग्स अंदर एला उन्नारंडी इवाल्टी वीडियो मेमैते लास्ट संडे स्विमिंग कैते वेल्लामो पिल्ललनु तीसुकुनी मेमु ताडेपल्ले नुंडी इप्पुडैते मंगलगिरी वच्चेसामंडी इदि मंगलगिरी हाईवे पक्कने उंटुंदी मेमु वेल्लेदी हैपी रिसार्ट्स अंडी इदि ओक रिसार्ट्स ई लोपल स्विमिंग कूडा उंटुंदी अंटे मनी अनेदी पे चेयालंडी ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము ఎంట్రన్స్ లో ఈ విధంగా వినాయకుడి టెంపుల్ అయితే ఉంటుంది చూస్తున్నారా లోపల ఆంబియన్స్ అంతా ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి చాలా గ్రీనరీగా అయితే ఉంది అలాగే పిల్లల హ్యాపీనెస్ చూశారు కదా ఎంత హ్యాపీగా అయితే వెళ్తున్నారు పిల్లలు లాస్ట్ సమ్మర్ హాలిడేస్ లో మేము ముంబై వెళ్ళాం కదండి మా చెల్లి వాళ్ళ ఇంటికి అక్కడైతే స్విమ్మింగ్ నేర్చుకున్నారు కానీ అప్పటి నుండి మళ్ళీ స్విమ్మింగ్ అయితే చేయలేదు सर और सरदा चूसदा निजा चाल चला बहुत अलागे इकड़ कल्याण मंडपी पक्ने अंत और फंक्षन हालन अड़ पिल अला बर्थे पार्टी अट्ला चुस्कुस्तु इधर रिसार्ट अंडी मंगलगिरी मैं गुंटूर वेत रोड पक्ने अंत हाईवे रोड पक्ने ఒకసారి వీలైతే గనుక అంటే విజయవాడ దగ్గరలో ఉన్న ఎవరైనా సరే ఒకసారి విజిట్ చేయండి నిజంగా చాలా అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మేము టికెట్ తీసుకోవడం లోపలికి వెళ్తున్నాము ఈ రిసార్ట్స్ లోపల ఎంత బాగుందంటే అంత గార్డెన్ అది చాలా బాగుందండి అంటే ఎన్న ఫంక్షన్స్ కి ఫోటో షూట్స్ అయ్యి చేస్తా ఉంటారు కదా అలా ఫోటో షూట్ చేసుకోవడానికి కూడా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే మేము టికెట్ తీసుకుని ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి 400 రూపాయస్ అయితే అయింది ఇద్దరికి కలిపి అంటే పెద్ద స్విమ్మింగ్ పూల్ ఒకటి అలాగే చిన్నది ఉండండి పెద్ద దాంట్లో చేస్తే 200 రూపాయస్ అలాగే చిన్న దాంట్లో చేస్తే 100 రూపాయస్ అండి కాకపోతే ఋషి పెద్ద దాంట్లో చేస్తానని అండంతో మేము రెండు టికెట్స్ అయితే తీసుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత లోత ఎక్కువగా ఉంది అందుకని ఇంకా ఋషి చిన్న దాంట్లోనే చేసాడు పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే మొత్తం 7 ఫీట్స్ లోత అయితే ఉండండి ఓకే స్విమ్మింగ్ చేయడానికి కావాల్సిన స్విమ్మింగ్ డ్రెస్ అలాగే గాగుల్స్ ఇంకా హెడ్ క్యాప్ అంటే షవర్ క్యాప్ అనేది మేము ఇంటి దగ్గర నుండి అయితే తీసుకెళ్ళాము అక్కడ కూడా ఇస్తున్నారండి కాకపోతే అవి రెంట్ కి అయితే తీసుకోవాలి ఇక్కడ ఒక ఫిష్ అక్వేరియం కూడా ఉండండి అలాగే స్విమ్మింగ్ రాని వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పించడానికి ఒక కోచ్ అయితే ఉన్నారు ఏది డ్రెస్ ఎక్కడ మార్చుకుంటున్నారు వచ్చు వచ్చు सर अभी Thank you.
తలకాయలో పెట్టు కాళ్ళ చూస్తున్నారు కదా పిల్లలిద్దరూ కూడా చాలా చక్కగా స్విమ్మింగ్ అయితే చేస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసారు కదా అది పెద్ద స్విమ్మింగ్ పూల్, అలాగే ఇప్పుడు ఇది చిన్న స్విమ్మింగ్ పూల్ అన్నమాట. పిల్లలు ఏదైనా చాలా తొందరగా నేర్చుకుంటారండి. వాళ్ళు ముంబైలో నేర్చుకుని దాదాపు ఒక 3 మంత్స్ అయితే అవుతుంది, కానీ ఇప్పుడు కూడా చాలా చక్కగా అయితే చేస్తున్నారు. ఇంకా స్విమ్మింగ్ అయిన తర్వాత పిల్లలిద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకుని ఈ పక్కన ఉన్న మొత్తం రిసార్ట్స్ మొత్తం ఒకసారి అయితే చూస్తున్నామండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఫోటోషూట్స్ అవి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ మామిడి చెట్లు అండి. మామిడి చెట్లకి చక్కగా ఉయ్యాలు లాంటివి అయితే కట్టారు. తర్వాత పావురాలు చూసారు కదా వాటిని కూడా పెంచుతున్నారు. అలాగే కుందేళ్ళు అయితే ఉన్నాయి. పావురాలే చూసా చూసా, ఏదో ఫుడ్ పెడుతున్నామని చూస్తున్నట్టున్నాయి. ఇక్కడ బాతులను కూడా పెంచుతున్నారు అనుకుంటా. పక్క నుండి చూస్తున్నారా, అదే వింటున్నారా మీరు సౌండ్ అయితే ఎలా వినబడుతుందో. అబ్బా బుద్ధుడి బొమ్మ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ గౌతమ బుద్ధుడి బొమ్మ కూడా ఉంది కదా. అలాగే బ్యాక్గ్రౌండ్లో మీకు బాతులు అరుపులు ఉన్న వినబడుతున్నాయండి. బాతులు కూడా ఉన్నాయండి ఇక్కడ, అవి కూడా చూద్దరు కానీ మీరు. వావ్, నిజంగా ఎంత పీస్ఫుల్గా ఉందంటే చాలా బాగుందండి. అలాగే ఈ బొమ్మ చూసారా, ఇక్కడ మంచిగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు ఈ ప్లేస్లో. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా స్ట్రైట్గా వెళ్ళి ముందు ఒక బిల్డింగ్ కనబడుతుంది కదండి, అదే ఫంక్షన్ హాల్. ఇక్కడ మ్యారేజెస్ అవి కూడా చేస్తారనుకుంటా. వరిగడుతున్నాయి ఈ బాతులు చూడండి ఎంత చక్కగా నడుస్తున్నాయో అరుచుకుంటూ. పెద్ద బాత ఇక్కడ ఉంది, ఇక్కడ మెడ చాలా పొడవుంది, భయం వేస్తుంది.
ముందు వెళ్ళిన బాతులు చూసారు కదా, అన్నీ చక్కగా లైన్లో అయితే వెళ్తున్నాయి. ఈ బాతు చూడండి, బయట చూడడానికి చాలా పెద్దగా ఉంది, మెడ కూడా చాలా పొడవు ఉందండి. ఏదో వెరైటీగా అరుస్తుంది, ఇది మీదకి వస్తుందేమో అని భయం వేసింది. తలుపు పెట్టేశారు, గడ పెట్టేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.